మనం ఇప్పుడు విజయవాడలో ఉన్నాం. ఇదే డీజే ఎక్విప్మెంట్ షాప్. డీజే ఎక్విప్మెంట్ అసలు మొత్తం ఎలా ఉంటుంది, ఎంత ప్రైస్, అసలు ఎంత పెడితే వస్తుంది, ఎక్విప్మెంట్ అంతా అసలు ఎట్లా మెయింటైన్ చేయాలి అంతా మొత్తం మన షాప్ ఓనర్ భరత్ అన్న గారిని అడిగి మనం తెలుసుకుందాం. రండి లోపలికి. షాప్ ఓనర్ అన్న భరత్ అన్న, అసలు డీజే ఎక్విప్మెంట్ ఎలా ఉంటుంది, ఎంత ఎంత పెడితే వస్తుంది, చీప్ అండ్ బెస్ట్ ఎలా ఉంటుంది అసలు అన్న మనకి మొత్తం డీటెయిల్ చేసి చెప్తాడు. రండి. డీజేలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టాప్స్ కంపల్సరీ తీసుకోవాలి. ఈ టాపులు కొంచెం మంచి క్వాలిటీ, ప్లైవుడ్తో తయారు, ఇంపోర్టెడ్ పెయింట్ వచ్చింది వీటికి, ఇంపోర్టెడ్ పెయింట్ ఉంది వీటిలో, ప్లైవుడ్ కూడా మంచి క్వాలిటీది ఉంది. ఇది ప్లైవుడ్తో మంచి హెవీ క్వాలిటీ ప్లైవుడ్తో తయారు బాక్సులు, మంచి క్వాలిటీ పెయింట్, ఇంపోర్టెడ్ పెయింట్ ఉంది దీంట్లో. ఏంటి హెవీ క్వాలిటీ జల్లిడి, హెవీ లోపల స్పీకర్స్ కూడా నెంబర్ వన్ క్వాలిటీ, బ్రాండ్ బ్రాండెడ్ ఐటమ్, బీటా 4 బ్రాండ్ అది. ఈచ్ స్పీకర్ వాటేజ్ వచ్చి 400 వాట్ స్పీకర్ వస్తుంది అన్నమాట. ఒక స్పీకర్ వాటేజ్ రెండు స్పీకర్లు కలిపితే 800 వాట్. ఇది టాప్స్ అంటే కంప్లీట్ టాప్స్ ఇవి చూడండి. ఇది కొన్ని బీటా 4 లోగో కూడా వస్తుంది మీ టాప్స్లో. ఇది ఇదిగోండి పెయింట్ ఫినిషింగ్ కూడా ఇంపోర్టెడ్ పెయింట్ వస్తుంది బీటా 4 లోగోతో. అంటే ఇది ఒరిజినాలిటీ సింబల్ సింబాలిక్ అనమాట. మీకు ఐటమ్ మెటీరియల్ కూడా నెంబర్ వన్గా ఉంటుంది అనమాట ఈ టాప్స్. నెక్స్ట్ ఇటు రండి. ఈ బేస్, ఈ 818 బేస్ అంటారు వీటిని, డ్యూయల్ బేస్. ఇది ఒక మోడల్. ఇదిగోండి ఇది కూడా మెయిన్ ఇంపోర్టెడ్ పెయింట్తో వస్తాయి, పెయింటింగ్ ఇంపోర్ట్ వస్తుంది. ఇదిగోండి జాలి కూడా ఇంపోర్టెడ్ ఐటమ్ వస్తుంది, డ్యూయల్ బేస్ అనమాట. ఇది ఒక బాక్స్ వచ్చి 2400 వాట్ ఈచ్ బాక్స్, అంటే రెండు బాక్సులు కలిపే అప్రాక్సిమేట్లీ మీకు 5000 వాట్ వస్తాయి ఓన్లీ బేస్. ఈ టాప్స్ బేస్ కంపల్సరీ మస్ట్ అండ్ షుడ్ అనమాట ఒక డీజేలో కంపల్సరీ. మరి మీరు కొంతమంది 4 టాప్స్ కూడా పెట్టుకోవచ్చు, కొంతమంది 2 టాపులు 2 బేస్ కూడా వాడుకోవచ్చు అది. అలాగే టాప్స్ కాకుండా ఈ మధ్య ఫ్లయింగ్స్ కూడా వాడుతున్నారు. ఇది ఫ్లయింగ్ సిస్టమ్, ఇది సింగిల్ టోల్ ఫ్లయింగ్ సిస్టమ్ అంటారు దీన్ని. స్పీకర్ 500 వాట్ స్పీకర్ వస్తుంది, 100 వాట్ హెచ్ఎఫ్ వస్తుంది. ఇలాంటి ఫ్లయింగ్ సిస్టమ్ కూడా పెట్టవచ్చు మీరు యాజ్ అ టాప్, టాప్ బదులు ఇవి వాడుకోవచ్చు మీరు. ఇదిగోండి అలాగే డ్యూయల్ ఫ్లయింగ్ టాప్స్ అంటారు వీటిని చూడండి. ఇక్కడ మీరు సైడ్ ఫిట్టింగ్స్ కానీ ఎంత హెవీగా ఉంటాయి మొత్తం ఫిట్టింగ్స్ కానీ. ఇది కూడా ఇంపోర్టెడ్ పెయింట్, ప్లైవుడ్, హెవీ క్వాలిటీ, వాటర్ ప్రూఫ్ వస్తుంది. మీకు మొత్తం మెటీరియల్ చాలా బాగుంటుంది అనమాట. ఇది ఒక బాక్స్ ఫ్లయింగ్ బాక్స్ వచ్చి 1200 వాట్. ఈ స్పీకర్ మీకు 600 వాట్ వస్తుంది, 110 వాట్ హెచ్ఎఫ్ వస్తుంది. అంటే ఒక బాక్స్ నియర్ అబౌట్ మీకు 1300 వాట్ వస్తుంది అనమాట అది. ఇలా ఫ్లయింగ్ సిస్టమ్ కూడా పెట్టుకోవచ్చు మీరు, అంటే టాపులుగా దీన్ని వాడచ్చు. ఇదిగోండి సింగిల్ బేసులు కూడా అవైలబుల్, సింగిల్ బేసులు బీటా 4 బ్రాండ్ పోప్ మోడల్ అంటారు దీన్ని. అంటే ఈ బాక్సులకి మూత పైన వస్తుంది, ఒకసారి దగ్గర రమ్మ. ఇదిగోండి దీని క్యాప్ వచ్చి పైన వస్తుంది ఈ బేసులకి. ఇది చాలా స్పెషల్ క్వాలిటీ బేస్ అనమాట. దీనిలో బేస్ పర్ఫార్మెన్స్ బాగుంటుంది. ఇది మీరు కావాలంటే ఒక డీజేలో 2 అన్న పెట్టుకోవచ్చు, 4 పెడితే ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఉంటుంది అనమాట. ఇంకా డ్యూయల్ బేస్ కన్నా మీకు ఎక్స్ట్రా ఆర్డినరీగా ఉంటుంది 4 బాక్సులు పెడితే. ఇది బీటా 4లో పోప్ మోడల్ అంటారు దీన్ని. ఈ డ్యూయల్ బాక్సెస్ 250 బాక్సులకి. ఇది యాక్చువల్గా టాపుల మీద బేస్ మీద వాడటానికి యూజ్ చేస్తుంటారు డీజే పర్పస్లో, 250 వాట్ బాక్స్ అంటారు. ఇది నియర్ అబౌట్ 14,000 రూపీస్ అలా పడుతుంది అనమాట పెయిర్. మీకు పెయిర్ వచ్చి ఇటండి. అలాగే ఇది ఒక మోడల్ అనమాట బీటా 4లో. ఇది కూడా ఫ్లయింగ్ సిస్టమే, సింగిల్ టోల్ ఫ్లయింగ్ సిస్టమ్. ఒక స్పీకర్ వచ్చి 600 వాట్ వస్తుంది, 110 వాట్ హెచ్ఎఫ్, డ్యూయల్ హెచ్ఎఫ్ వస్తుంది దీనిలో, డబల్ హెచ్ఎఫ్ వస్తుంది. ఇది కూడా ఒక సిస్టమ్ మోడల్, ఇది కూడా ఒక మోడల్ అనమాట ఫ్లయింగ్ సిస్టమ్లో. ఇటురమ్మా. మొత్తం హెవీ క్వాలిటీ సిస్టమ్. ఈ యాక్చువల్గా మీరు బేసుల మీద 4 బాక్సులు పెడితే టాపులుగా ఈ బాగుంటుంది, ఎక్సలెంట్గా ఉంటుంది. ఈ సిస్టమ్ కూడా చాలా బాగుంటుంది అనమాట. ఇదిగోండి ఈ కూడా 450 వాట్ బాక్స్ ఈచ్, 450 వాట్ బాక్స్. ఇది కూడా కొంతమంది టాపులుగా వాడుకుంటారు బేసుల మీద డీజే సిస్టమ్కి. ఇది వచ్చి మీకు పెయిర్ 21,000 దా పడుతుంది అనమాట. ఇదిగోండి ఇటురండి అమ్మా. ఈ మన బేసులు వచ్చే లూజ్ స్పీకర్స్ చూపిస్తున్నాం చూడండి. ఇది 1200 వాట్లు బేసులు వచ్చే స్పీకర్స్. ఇది ఈచ్ స్పీకర్ కాస్ట్ వచ్చి 11,000 దాకా ఉంటుంది, మీకు ఎక్సలెంట్ క్వాలిటీ వస్తుంది. ఇదిగోండి ఇది 2000 వాట్ స్పీకర్. ఈ స్పీకర్ యాక్చువల్గా ఎక్కువ వాడేది దేంట్లో అంటే స్కూప్స్లో వాడతారు, స్కూప్స్ కానీ డ్యూయల్ స్కూప్స్ కానీ దాంట్లో వాడతారు. ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట, 2000 వాట్, బీటా 4 బ్రాండ్ అనమాట. ఇది 1700 వాట్స్. అలాగే ఇది కూడా బేస్లో వాడతారు చూడండి. ఇదేమో ఈ స్పీకర్ ఎట్లండి, 12 ఇంచ్ 600 వాట్ స్పీకర్. ఇది మన ఫ్లయింగ్ సిస్టంలో వాడతారు, మన ఫ్లయింగ్ బాక్సుల్లో వాటిలో వాడతారనమాట. ఇందా చూపించిన ఫ్లయింగ్ బాక్స్ లోపల ఈ స్పీకర్స్ వచ్చేది 600 వాట్ అనమాట. లాంగ్ వస్తుందన్నమాట మిడ్ త్రో బాగా. ఇదిగోండి ఈ 15 ఇంచ్ టాపులు వచ్చే స్పీకర్ 500 వాట్ ఒకటి.
ఇదేమో 15 inch 1000 watt స్పీకర్ ఒకటి. ఇవన్నీ మీకు ఇక్కడికి వస్తే మీకు అన్నీ లభించును. అది కాకుండా ఇక్కడ పవర్ యాంప్స్ కూడా ఉన్నాయి చూడండి ఒకసారి. పవర్ యాంప్స్ కూడా చూపించండి. ఈ బీటా 4 కంపెనీ పవర్ యాంప్స్ ఇవి కూడా మీకు ఇక్కడ దొరుకుతాయి. సౌండ్ స్టాండర్డ్ టెక్నో 4 సౌండ్ స్టాండర్డ్ CA20 అలాగే NX ఆడియో కంపెనీ పవర్ యాంప్లిఫైయర్లు అన్నీ దొరుకుతాయి అన్నమాట. ఇదిగోండి NX ఆడియో మిక్సర్ ఎక్సలెంట్గా ఉంటుంది డీజే పర్పస్కి. గెయిన్ బాగుంటుంది వీటిలో. ఇది యమహా మిక్సర్ అక్కడ చూడండి. సౌండ్ క్రాఫ్ట్ మిక్సర్ ఇవన్నీ మీకు దొరుకుతాయి అన్నమాట. మీకు ఏది కావాలంటే ఆ బ్రాండ్ దొరుకుతుంది అన్నమాట. ఇప్పుడు మనకి విజయ్ అన్న లైటింగ్ గురించి మౌత్ గురించి అంతా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాడు. హాయ్ ఫ్రెండ్స్, ఇది మనకు వచ్చి డీజేఎస్ కంపెనీ VRX బాక్స్లు అంటారు. ఇవి వచ్చేసి మనకి మీటింగ్స్ కానీ మా మొబైల్ డీజే కానీ మనం పెద్ద పెద్ద కళ్యాణ మండపంలో పెద్ద పెద్ద బాక్సులు మోసుకెళ్ళాం. అలాంటి సమయంలో ఈ చోటా ప్యాక్స్ అంటే చిన్నగా ఉంటాయి, కంఫర్ట్గా ఉంటాయి. మీకు కంఫర్ట్గా ఏంటంటే మీరు ఈ బేసుల మీద రెండు రెండు వేసుకుంటే మీకు మీరు చూసే ఉంటారు, కొందరు చూసే ఉంటారు, మీ ఫ్రెండ్స్ మ్యారేజ్లో చూసే ఉంటారు. ఇవన్నీ ఏంటంటే మీకు కంఫర్ట్గా ఉంటాయి తీసుకెళ్ళడానికి. డీజే కొత్తగా వచ్చిన వాళ్ళకి ఏంటంటే పెద్ద పెద్ద అందరికీ తెలిసిన ఏంటంటే అన్నీ పెద్ద పెద్ద పెడతారు. ఇవి ఏంటంటే చిన్నగా ఉన్నా కానీ సౌండ్ క్వాలిటీ వస్తుంది. దీనికి మీకు పవర్ యాంప్ కూడా ఎక్కువ పెద్ద ఏమోయకుండా చిన్న చిన్న పవర్ యాంప్ల పేరు సరిపోతుంది. దానికి మీకు కార్డ్లెస్ మైక్ సింగింగ్ చేయడానికి దీనిలో రకాలు ఉంటాయి. మనకి కాంపాక్ట్ సైజులో కొంచెం సింగర్స్ ప్రొఫెషనల్గా వాడే ఇవి మీకు దగ్గర దగ్గరకు వచ్చేసి 14,000-15,000 రూపాయలు ఉంటాయి. ఇది వచ్చి రిసీవర్. ఈ డ్యూయల్ కార్డ్లెస్ అంటారు. ఇది 2 కార్డ్లెస్ మైక్స్ వస్తుంది. ఇది రిసీవింగ్ రిసీవర్ అంటే ఇది వచ్చి మన యాంప్లిఫైయర్ దగ్గర కానీ మిక్సర్ దగ్గర కానీ ఇది ఉంటుంది. ఇది వచ్చేసి మన దగ్గర ఉంటుంది. ఇది దీని నుంచి దీనికి మీకు సౌండ్ ట్రాన్స్మిటర్ చేసింది. మీకు ఇది మీకు విత్ ఫ్లైట్ కేసు కూడా వస్తుంది. మీకు సూట్ కేసు లాగా ఉంటుంది. ఎక్కడికైనా తీసుకెళ్ళాలంటే పాకెట్గా ప్రొఫెషనల్గా ఎవరైనా సింగర్స్ ఉంటే వాళ్ళకి తీసుకెళ్ళడానికి కంఫర్ట్గా మీ సూట్ కేసు కూడా హెవీ క్వాలిటీది వస్తుంది. మీకు ఒకవేళ బడ్జెట్ తక్కువ వాళ్ళు ఉన్నారనుకోండి డిస్టెన్స్ ఎక్కువ లాగేది, క్వాలిటీ కూడా బాగుంటుంది, లుకింగ్ కూడా ఇది కొంచెం బాగుంటుంది. హెడ్ మైక్స్ ఇది డ్యూయల్ వస్తుంది మీకు. దీనిలో సింగిల్ కూడా ఉంటాయి ఈ కంపెనీలో. ఇది కూడా సేమ్ కానీ చిన్న రిసీవర్ వస్తుంది. అది వచ్చేసి ఇందాక మీకు చూపించింది ఫ్రీక్వెన్సీ మార్చుకోవచ్చు. ఇది ఏంటంటే సెట్ అయిపోయి ఉంటుంది ఫ్రీక్వెన్సీ. ఇవి వచ్చేసి మన పాకెట్లో ఉంటాయి. దీని నుంచి దీనికి వెళ్ళిద్ది మీకు. దీని నుంచి ట్రాన్స్మిటర్ అయ్యి దీనిలోకి వచ్చింది రిసీవర్లో. రిసీవర్లో నుంచి మనకి యాంప్లిఫైయర్ కానీ మిక్సర్ కానీ పెట్టుకోవడానికి మీకు కంఫర్ట్గా ఉంటుంది. మీకు ఇది ఒకవేళ మనకి హెడ్ వద్దు, కాలర్ కావాలంటే కాలర్ కూడా ఉంటుంది మీకు. దీనికి కూడా సేమ్ సూట్ కేస్ వస్తుంది. అది మీకు ఒకవేళ మీకు వైర్ కావాలంటే వైర్ మైక్స్ ఉంటాయి. మనకి NX ఆడియో కంపెనీ ఉంది, PM ప్రోమాక్స్ ఉంది, తర్వాత స్టూడియో మేకర్ ఉన్నాయి. మీ కాలర్ మైక్ వైర్తో వాడేవి కూడా ఉంటాయి. వైర్తో వాడే హెడ్లో ఉంటాయి. కొందరు స్టార్టింగ్ రేంజ్ వాళ్ళకి మీకు కాలర్తో కావాలనుకుంటే లో ప్రైజ్లో ఉంటుంది. మీకు 600-700 అబోవ్లో ఉంటాయి ఇవన్నీ కాలర్ మైక్. ఇది కాలర్ది. దీనిలోనే హెడ్ది కావాలనుకోండి హెడ్ది కూడా ఉంటుంది. ఇది హెడ్ది మీకు మీకు హెడ్ది ఇది ఇది కూడా మీకు చూపిస్తాం చూడండి. ఇదండి ఇలా వస్తుంది. అది ఇవన్నీ మీకు ఛార్జింగ్ లైట్లు వస్తాయి. డీజే లైట్ లేజర్ లైట్స్ అంటారు వీటిని. లేజర్స్ ఇవి వచ్చేసి పబ్బుల్లోకి మనకి లేటెస్ట్గా ఎవరైనా బార్ అండ్ రెస్టారెంట్స్ మన సబ్స్క్రైబర్లు ఎవరైనా పెట్టుకుంటే వాటికి మీకు లేజర్ లైట్స్. ఇవి చాలా కాస్ట్లీ. ఒకవేళ మీకు మనకి తక్కువలో కావాలన్నా తక్కువలో కూడా ఉంటాయి. ఇది వచ్చేసి మీకు 26,000 అలా ఇది మీకు ఒక్కటే. 5 లేజర్స్ వస్తాయి మీకు ప్రొఫెషనల్ హైలీ ప్రొఫెషనల్స్. ఇవి వచ్చేసి మీకు మన మొబైల్ డీజే ఉంటుంది కదా, మన పిల్లలకి వాటికి మొబైల్ డీజే వాటికి ఉంటుంది కదా, వాటికి పెట్టుకుని ఇవ్వాలి. దీనిలో రకాలు కలర్స్. ఇది వచ్చి డిజైన్స్ పడిద్ది. ఇది వచ్చేసి మీకు గ్రీన్, ఓన్లీ గ్రీన్ వస్తుంది. ఇది వచ్చి బ్లూ కలర్. ఇది వచ్చేసి మల్టీ కలరు. మీకు 3 కలర్స్ 4 కలర్స్ వస్తుంది. ఇది ఇంకా కాస్ట్లీ. ఇది ఇది హై రేంజ్ లేజర్ లైట్. ఇది తర్వాత మన దగ్గర క్రాస్ ఓవర్స్ ఉంటాయి. క్రాస్ ఓవర్స్, డిస్ట్రిబ్యూటర్స్, హెడ్ ఫోన్స్. మన ఫ్రెండ్స్ ఎవరైనా కీబోర్డు ప్యాడ్స్ ఎవరైనా ఇచ్చే వాళ్ళు ఉంటే హెడ్ ఫోన్స్ కూడా ఉంటాయి మన దగ్గర. మిక్సర్స్ ఉంటాయి, చిన్న మిక్సర్స్, ఏమన్నా మొబైల్ డీజే ఉన్న వాళ్ళకి కానీ చిన్న చిన్న కాంపాక్ట్ సైజులో వాటికి. ఈ ఛార్జింగ్ టైప్ ఎక్కడికైనా మన కిట్టీ పార్టీస్ కానీ అవుట్డోర్ ఎప్పుడైనా వెళ్ళినా కానీ మనకి ఛార్జింగ్ టైప్లో రకాలు ఉంటాయి. మీకు వాటేజ్
40 వాట్స్ కానిచి మీకు దగ్గర దగ్గర 200 వాట్స్ దాకా మీకు మొబైల్ మొబైల్ ఎక్కడైనా గ్యాదరింగ్ గెట్ టుగెదర్ అయినా గానీ మీకు పని చేస్తాయని అంటే మీకు 50 నంబర్స్ అయితే మట్టికి 40 వాట్స్ సరిపోద్ది అబౌ 100 పైన ఉంది అనుకోండి 100 వాట్ 150 వాట్స్ తీసుకుంటే బేస్ గాని మీకు క్వాలిటీ గాని చాలా బాగుంటుంది ఎక్కువ వాట్ చేయకొద్ది మీకు క్వాలిటీ పెరుగుతూ ఉంటుంది తక్కువ మంది ఒకలా మీకు చెచ్చి గాని గుళ్ళకు గాని ఏమన్నా కావాలన్నా చెచ్చి వాటికి కూడా బాగా ఉపయోగపడతాయి ఇవి వచ్చి మనకి పోడియం మైక్స్ అంటారు మన కాలేజీలో లెక్చరర్స్ మనకి మీటింగ్స్ ఉన్నప్పుడు ఆఫీషియల్ గా మనకి లావులో మైకులు కాకుండా కెమెరాకి మనకి అడ్డం లేకుండా సన్నగా క్వాలిటీగా వచ్చే మైకులు ఇవి దీనిలో రకాలు 3 స్టెప్స్ ఉంటాయి క్వాలిటీ ఇది వచ్చి 1500 ఉంటుంది ఇది వచ్చి 1600 ఉంటుంది ఇది వచ్చేసి 3000 దాకా ఉంటుంది ఇది హై రేంజ్ హైట్ తక్కువ ఉన్నా గానీ క్వాలిటీ ఉంటుంది క్వాలిటీ చూసి మీరు తీసుకోండి ఇవి మరి ఇవి వచ్చేసి ఇందాక మనం పెద్ద బాక్సులు చూసాం కదా దాని లోపల ఉండే ఐస్ అంటే హెచ్ఎఫ్లు అంటారు వీటిని మీకు హెచ్ఎఫ్లో రెండు రకాలు ఉంటాయి మ్యాగ్నెట్ ఉంటాయి నియోడి మ్యాగ్నెట్ అంటారు దీన్ని మీకు మ్యాగ్నెట్లో లైట్ వెయిట్ ఉంటుంది చిన్న సైజులో ఉంటుంది కానీ సౌండ్ ఎక్కువ వస్తాయి ఇది వచ్చి మ్యాగ్నెట్ టైప్ అది ఈ వచ్చేసి డీజే లైట్స్ అండి మనకి 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 మొబైల్ డీజే పెట్టినప్పుడు కానీ డెకరేషన్స్ కానీ వాటికి పెట్టినప్పుడు చూడండి ఇది వచ్చి ప్లాస్టిక్ బాడీ వస్తుంది మీకు ఇది వచ్చేసి మీకు సౌండ్ మోడ్ కూడా ఉంటుంది మీకు లైట్ వచ్చిపోతుంది ఇప్పుడు ఇది కూడా చూడండి ఇది వచ్చి బ్రైట్నెస్ కూడా ఎక్కువ వస్తుంది కంపెనీ మటుకు రెండు కంపెనీ స్టాండ్ కంపెనీ మీకు వెనకాల సెట్టింగ్ ఉంటుంది ఇదిగోండి మీరు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ పెట్టుకోవచ్చు మీ ఇష్టం అది చాయిస్ ఒకలా ఆటోమేటిక్గా బ్లింకింగ్ కావాలన్నా కానీ ఆ మోడల్ కూడా పెట్టుకోవచ్చు మీరు ఇది వచ్చేసి మనకి ఐస్లో ఉండే డయాఫ్రామ్స్ ఇవన్నీ వైర్ మైక్రోఫోన్స్ మన దగ్గర ఈ కూడా చూసుకోండి ఇవి కూడా స్పైడర్లు అంటారు వీటిని మీరు స్పైడర్స్ అంటే మీకు అటు ఇటు మూవింగ్ అవుతాయి కదా అయ్యి ఇలా అన్న ఇవి మాకు ఒకసారి చూపెడతాం అన్న ఎట్లుంటాయి మా వ్యూవర్స్కి చూస్తారు మా ఫ్రెండ్స్ అందరూ తప్పకుండా ముందు లోడ్ అయింది లోడ్ అయిన తర్వాత మీకు కలర్స్ కలర్స్ లైట్లు వెలుగుతాయి అటు ఇటు మూవింగ్ అవుతూ ఉంటుంది మీకు తప్పకుండా ఇది వచ్చేసి 120 యాంప్లిఫైయర్ ఇది వచ్చి 250 యాంప్లిఫైయర్ ఇది 5000 అంటే మనం బాక్సులు వేసేదాన్ని బట్టి జనాల క్లౌడింగ్ బట్టి మన యాంప్లిఫైయర్ పవర్ కొనుక్కోవాలి ఇది వచ్చేసి ఈక్వలైజర్ అంటారు దీన్ని ఈక్వలైజర్ అంటే మనకి మిక్సర్ కన్నా మిక్సర్లో ఆల్రెడీ క్వాలిటీ ఉంటుంది దాని నుంచి మనం ఇంకా బూస్టప్ చేసుకోవాలంటే ఇది ఈక్వలైజర్ అంటుంది ఇది మనకి ఏంటంటే మిడ్ హైస్ బేస్ ఇవన్నీ ఇంకా డబల్ త్రిబుల్ వచ్చేసింది మీకు ఇంకా అంటే దీనిలో కూడా లెఫ్ట్ రైట్ ఉంటుంది మీకు ఛానల్ స్టీరియో ఐటమ్ అయింది ఇది అది ఇది వచ్చేసి క్రాస్ ఓవర్ అంటారు ఇది క్రాస్ ఓవర్ ఏంటంటే మీకు దేని దానికి ఇప్పుడు మనకి మీకు ఈజీగా అర్థం అవ్వడానికి బేస్కి బేసు మాటకు మాట గజ్జలకు గజ్జలకు విడివిడిగా ఇక్కడ రాసేది లో మిడ్ హై అని రాసేది చూసారా సపరేట్ సపరేట్ కాస్ట్ వచ్చేసి మీకు ఒక 5500 కాడి నుంచి ఉంటుంది మీకు స్టార్టింగ్ బ్రాండ్ వచ్చేసరి మీకు ఇది టారస్ కంపెనీ బ్రాండ్ వస్తుంది అన్న ఇది ఇంత పెద్దగా ఉంది ఏంటి అన్న ఇది మిక్సర్ అంటారండి దీన్ని 16 ఛానల్ అంటారు 16 ఛానల్లో డిజిటల్ ఉంటుంది మీకు 16 మైకులు పెట్టుకోవచ్చు మీరు అంటే మనకి పవర్ యాంప్లిఫైయర్లో ఇదిగోండి ఈ పవర్ యాంప్లిఫైయర్ ఉంది కదా ఈ పవర్ యాంప్లిఫైయర్కి మైక్ ఆప్షన్ అనేది ఉండవు అప్పుడు మనం ఏం చేయాలంటే ఎలాంటి మిక్సర్లు పెట్టుకుంటే మీరు మైక్స్ ఆప్షన్ పెట్టుకోవచ్చు తర్వాత ఎఫెక్ట్స్ ఉంటాయి మీకు ఎఫెక్ట్స్ అని ఈక్వలైజర్ ఇందాక మీరు ఇంద ఈక్వలైజర్ చూశారు కదా ఆ ఈక్వలైజర్ కూడా ఇంబిల్ట్ దీంట్లోనే ఇస్తాడు మీకు ఈ కంపెనీ వచ్చేసి స్టూడియో మేకర్ వస్తుంది దీంట్లో మీకు వెరైటీ ఉంటుంది స్టూడియో మేకర్ ఒకటి ఉంది ఎన్ఎక్స్ ఆడియో ఉంది సౌండ్ క్రాఫ్ట్ ఉంది సౌండ్ క్రాఫ్ట్లో కూడా రెండు రకాలు ఉండేవి ఈఎఫ్ఎక్స్ ఉండే మోడల్స్ని బట్టి మనకు కాస్ట్ ఉంటుంది చిన్న ఛానల్స్ కావాలండి చిన్న మిక్సర్లు కావాలండి మీకు 8 ఛానల్ అంటారు ఇది ఎన్ఎక్స్ ఆడియో కంపెనీ ఇంకో కంపెనీ వచ్చి బేటా 4 ఇది వచ్చి 16 ఛానల్ అంటే మీకు మోడల్ని బట్టి ఉంటాయి క్వాలిటీని బట్టి ఉంటాయి క్వాలిటీని బట్టి రేట్ ఉంటాయి మీకు మనకి యూనిట్స్ అంటారు యూనిట్స్ దీనిలో ట్రాన్స్ఫర్ ఉన్నాయి ఉంటాయి ప్లేన్వి ఉంటాయి రకాలు ఉంటాయి వాటేజ్ 40 నుంచి 60 100 దాకా ఉంటాయి మీకు యూనిట్స్ ఇవి కూడా మీకు స్టూడియో మాస్టర్ కంపెనీ అని కంపెనీ బ్రాండ్ ఇది ఈ కార్డ్లెస్ డబుల్ కార్డ్లెస్ మీకు స్టార్టింగ్ చూపించాను చూసారా దాని మీద కొంచెం తక్కువ రేట్ ఇది మీకు ఏంటంటే సూట్ కేసు అయ్యే ఉండదు దీనికి ఇది ఇందాక మీకు చూపించిన దాంట్లో సూట్ కేసు లేకుండా మైక్ ఇది అట్టా పెట్టలు వస్తుంది ఇది కాస్ట్ వస్తే మీకు దానికి దీనికి 1000 రూపీస్
మాకు సూట్ కేస్ అవసరం లేదు అనుకున్న వాళ్ళకి ఇలా ప్లేన్ గా వచ్చేస్తుంది మీకు మన దగ్గర స్పేర్ పార్ట్స్ అన్ని పిన్స్ గాని జాక్స్ గాని వైర్స్ గాని సరే వీటికి డీజే సెటప్ కి పెట్టే మైక్స్ చూపెట్రా అన్న కేబుల్ చూపెట్రా అన్న ఇదిగోండి ఇది జాక్ టు జాక్ అంటారు దీన్ని ఇయ్యనండి ఇందాక మీకు ఆ మిక్సర్ చూపించాం చూసారా మిక్సర్ నుంచి దీని కనెక్టర్స్ ఇయన్నీ ప్రతి కనెక్టర్స్ మన దగ్గర ఉంటాయి విడిగా ఒకవేళ మీకు ఇలా కాంబో అవసరం లేదు మాకు లూజ్ కావాలన్నా లూజ్ కూడా మనకి కాయిల్స్ రోల్ ఉంటుంది రోల్ తీసుకునే వాళ్ళు రోల్ తీసుకోవచ్చు నా థాంక్యూ అన్న మీ వాల్యుబుల్ టైంని మొత్తం మా కోసం కేటాయించినందుకు అన్న మా వ్యూవర్స్ వచ్చి మా ఛానల్ పేరు చెప్పినప్పుడు మీరు మాకు కొంచెం రేట్ తక్కువ చేసి తప్పకుండా తప్పకుండా బ్రో మీకు మీ ఛానల్ ద్వారా వచ్చిన వారికి ప్రత్యేకమైన ప్రైజ్ పెడదాం మనకి తప్పకుండా స్పీకర్ బాక్సెస్ డీటెయిల్ మొత్తం డీజే ఎక్విప్మెంట్స్ మొత్తం ఎస్కేటి ఎంటర్టైన్మెంట్ ద్వారా మీరు వస్తే మీకు కన్సెషన్ కూడా ఉంటుంది ఈ ఛానల్ని మీరు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే